జిల్లా సైన్స్ కేంద్రం సంగారెడ్డికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము పిండి పదార్థాలపై లాలాజలం యొక్క చర్యను గురించి తెలుసుకోబోతున్నాము. అయితే మనము మన జీర్ణ వ్యవస్థలో మన జీర్ణక్రియ అనేది నోటి నుంచే ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పిండి పదార్థం యొక్క జీర్ణక్రియ అనేది నోట్లో మొదలవుతుంది. మరి ఈ పిండి పదార్థం పైన మన నోటిలో ఉండే లాలాజలంలో ఉండే ఎంజైమ్ అయిన ఎమైలేజ్ చర్య జరిపి దాన్ని మాల్టోస్ చక్కెరలుగా మార్చడం అనేది జరుగుతూ ఉంది. సో ఇందులో మనం ఈ ప్రయోగం చేయబోయే ముందు మనకు కావాల్సిన పరికరాలు ఏంటో అనేది తెలుసుకుందాము. మనకు పరీక్ష నాళికలు కావాలి, కొంచెం పిండి పదార్థము, దాంతోపాటు నీరు, టింక్చర్ అయోడిన్ కావాలను. మొట్టమొదట మనము ఒక పరీక్ష నాళికను తీసుకుని అందులో పిండి మిశ్రమాన్ని తయారు చేయాలా. ముందుగా ఒక పరీక్ష నాళికను తీసుకొని అందులో నీరు పోసి పిండిని కలిపి ఒక పిండి మిశ్రమాన్ని మనం ఆల్రెడీ తయారు చేసి ఉంచాము. ఇక్కడ చూడండి, ఇది పిండి మిశ్రమము. ఈ పిండి మిశ్రమాన్ని మనం ప్రయోగానికి ముందే తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత రెండు పరీక్ష నాళికలను తీసుకొని ఆ రెండు పరీక్ష నాళికల్లో ఇదే పిండి మిశ్రమాన్ని మరి కొద్ది కొద్దిగా సగం వరకు పోయాలి. ఇక్కడ మనం చూడండి, కొద్ది కొద్ది పిండి మిశ్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అయితే దీనికి మరొక పదార్థం అవసరం, అదేంటంటే టింక్చర్ అయోడిన్. టింక్చర్ అయోడిన్ని పిండి పదార్థం ఉందా లేదా తెలుసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి మనం వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అయోడిన్ మనం పిండి మిశ్రమాన్ని కలిపినట్టయితే, ఒకవేళ అందులో పిండి పదార్థం ఉన్నట్టయితే అది నీలం రంగులోకి మారడం అనేది జరుగుతుంది. ఒకసారి మనం గమనిద్దాము. ఇక్కడ ఇది టింక్చర్ అయోడిన్. మనం డ్రాపర్ తీసుకొని మరి పరీక్ష నాళికలో వేస్తున్నాము. ఒకసారి మీరు గమనించండి, తీసుకున్న రెండు పరీక్ష నాళికల్లో ఉండే పిండి ద్రావణానికి మనము అయోడిన్ కలుపుతా ఉన్నాము. మీరు ఒకసారి దీన్ని గమనించవచ్చు, ఇది మెల్లిగా నీలం రంగులోకి మారడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూడొచ్చు, మరొక పరీక్ష నాళికను కూడా మనం ఇక్కడ తీసుకుంటున్నాము. ఒకసారి మనం గమనించినట్టయితే, మీరు పరీక్ష నాళికను ఒకసారి గమనించండి, ఇందులో ఉండే పిండి మిశ్రమం నీలం రంగులోకి మారడం జరిగింది. మరి పిండి పదార్థం ఉన్నప్పుడే ఇది నీలం రంగులోకి మారడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము లాలాజలం యొక్క చర్య దీనిపైన ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఇక్కడ మనము ఈ రెండు పరీక్ష నాళికల్లో ఒకదాన్ని అలాగే ఉంచేసి మరొక పరీక్ష నాళికలో కొద్ది లాలాజలాన్ని మనము మిక్స్ చేసి ఒక 40 నిమిషాల తర్వాత మనం పరిశీలించాలి. అయితే మనం ఆల్రెడీ ముందుగానే లాలాజలము పిండి మిశ్రమం కలిపిన ద్రావణంలో లాలాజలాన్ని తీసుకోవడం జరిగింది. ఒకసారి దీన్ని గమనిద్దాము. ఇందులో మనము అయోడిన్ వేసి చూద్దాము. ఈ ద్రావణాన్ని పరిశీలించినట్టయితే మరి ఇది నీలం రంగులోకి మారలేదు. అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైతే లాలాజలము ఈ పిండి మిశ్రమంలో కలిపామో, లాలాజలంలో ఉండే ఎంజైమ్ అయిన ఎమైలేజ్ ఈ పిండి పైన చర్య జరిపి దాన్ని మాల్టోస్ చక్కెరగా మార్చడం అనేది జరిగింది. ఇది మనకేం నిర్ధారిస్తుందంటే, మనం వేసిన లాలాజలంలో ఉండే ఎమైలేజ్ వాటిపైన చర్య జరిపి, పిండి పదార్థం పైన చర్య జరిపి మరి దాని మాటో చక్కెరగా మారింది. ఇక్కడ మనకు పిండి పదార్థం లేదని నిర్ధారణ కావడం జరిగింది. ఇది మనకు సంబంధించిన ప్రయోగం.